గారు ఆపడితే చాలు, మీరు తాగింది దిగేదాకా అయ్యాలి. ఇందులో అల్లుడు గారు కారు దిగి దిక్క ముందే ఎగబడి అయ్యాలి దండలో. శక్తి చెప్పండి. అలవాటయ్యి మాకి తేడాదల కూడా పోతుంది. శుభమాని పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తా ఉంటే శనిగళ్ళకి ఈడు దాపరిచాడంటే. పెళ్లి కొడుక 16 నెలల పడుచు బాయి నేను ఇక్కడ ఉండగా ఇంకో పెళ్లి కొడుకు తింటావు. ఏనానా నువ్వు పడుచు బాయివా? ఎవడు నిన్ను హోటల్లో బాయిగా కూడా పెట్టుకోడరా. అయినా నా పద్దమ్మని నీలాగా తెరణాల్లో చంపడేసిన కాయలు అమ్ముకునేవాడికి ఇవ్వను. రాజాలంటే అమెరికా కుర్రోడికి ఇస్తా. అన్యాయం. పద్మావతి నచ్చి పెళ్లి చేస్తానని మా మమ్మీకి మంట ఇచ్చావలేదా? ఎప్పుడు నువ్వు ఇంతున్నప్పుడు నువ్వు పెద్ద ఇట్ట పోరం పోక అవుతాం తెలవక. పోరం పోకు పెట్రోల్ బంకు ఇచ్చిన మాట మాటే. పద్మావతి నచ్చి పెళ్లి చేయాల్సిందే. నువ్వు సర్లేరా తోడు పెళ్లి కొడుకులాగా పడుంది కానీ. తోడు పెళ్లి కొడుక నీ కంటికి అబ్బాయి సుబాయి గళ్ళగా కనిపిస్తున్నాను. నేను చూస్తా ఈ పిల్లలో దొరుకుతుందో నేను చూస్తా. ఇదిగో అప్ టు క్లైమాక్స్ ఇక్కడే ఉంటా. నీ అబ్బ పదరా. బాబు నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఓ బైదీ పై నేను దుబాయ్ లో ఉన్నాను అనుకున్నాను. ఇండియాలో కదూ. ఏమిటి టెన్షన్ గా ఎవరి కోసం వెతుకుతున్నారు? అల్లుడు గారి కోసం. ఐసి కృష్ణప్రసాద్ గారు మీకు ఎదురు రాలేదా? ఎదురు రాలేదా? ఏం బాబు నీకు మేమేమన్నా సంకల్లో చేతులు కట్టుకున్న వాళ్ళ కనపడుతున్నావా? లేక మా కళ్ళు ఏమైనా కాకులు కొట్టేసి అనుకుంటున్నావా? అరగంట నుంచి ఆయన కోసమే ఎదురు చూస్తున్నావా? ఎదురు రాలేదని అడుగుతా. ఆయన ఆయన వస్తే ఈ కారులో నుంచి కదా దిగాల్సింది. ఐసి అక్కడే మీరు పొరపడ్డారు. దారిలో వస్తుంటే కారు చెడిపోయింది, నన్ను రిపేర్ చేయించుకు రమ్మన్నారు. ఆయన అడ్డదారిలో తిరుపల్లె వెళ్ళిపోయాయి. ఎవరు అనుకుని ఎవరే లేడో. ఇదిగో నువ్వు ముందు కారు పోని భయం మమ్మీ. నీ ఆత్మకు శక్తి లేదు. పద్మావతిని నాకిచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు వాడేవాడో పెళ్లి చూపులకు వస్తున్నాడు. వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. మమ్మీ యు కమ్ డౌన్. అబ్బాయ్ బాధపడకురా. నేను పైకి వెళ్ళిన తర్వాత మీ అమ్మకు నచ్చ చెప్తాగా? అరచి నువ్వెప్పుడు పైకి వెళ్ళేది, ఎప్పుడు నచ్చ చెప్పేది? దుక్కలా ఉన్నావు, మరో పదిలో ఉంటావు. మమ్మీ యూ డోంట్ బై. కమ్ డౌన్. కమ్ ఆన్. పదండి పదండి. అల్లుడు గారు అచ్చ మా ఆయన గారులానే ఉన్నారే. ఆయన గారులా కాదు, ఆయన గారినే. అల్లుడు కనపడక నేను అల్లాడిపోతుంటే కొంత మంగళహారతులు పడుతున్నారే. మంగళహారతులు ఏమైందండి? ఏమవుద్ది? ఈ దిక్కుమాల గారికి రిపేర్ వచ్చి ఆగిపోయిందంట. ఎవడో తలమాసినోడు చెప్తే ఆయన గారు చాలకడ్డం పడి పరిగెత్తుకొచ్చాడంట. వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడంట్రా? పంచాయతీ మైకు కదా ఉళ్ళకలారు. తప్పని తప్పని ఈ ఆరమ్మ కొట్టు. అసలు ఈ ఊరే తెలియనోడు నా ఇంట్లో కెట్టరాగల డబ్బా బయట ఉన్న బయట ఉన్నోడైతే ఇందాకే నాకు కనపడాలి కదా. ఇంట్లోనే ఉండుంటాడు అంకుల్. చిన్న డౌట్. ఏంటది? అల్లుడు గారికి ఆంధ్రా మ్యాప్ లో సిరిపల్లి ఎక్కడుందో తెలియక అమెరికా చెక్కిచ్చాడు. బలకరా మంకెన్నా అంటే పెళ్లి కూతురు మొండేది అన్న అంట. ఎందుకంటే అతన్ని కొడతారు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనున్నాను కదా. ఇందులో కృష్ణప్రసాద్ గారి ఫోటోలు ఉన్నాయి చూడండి. సెర్చింగ్ మొదలు పెట్టండి. అవండి 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 నేను ఒకసారి చూస్తాను.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అల్లుడు గారిని చూస్తే ముద్దు వస్తున్నారు కదండి. నిజంగా మీరు చెప్పినట్టు మంచి అందగాడే. ఏ ఆడపిల్ల చూసినా మనసు పారేసుకోవాల్సిందే కదండి. నువ్వు కాబోయే అత్తగారిని బాగున్నాడు అంటే చాలు. నన్ను కూడా ఒకసారి చూడరా. చూడమేటమ్మా, ఈ ఎస్ఏ నువ్వు పంచాయతీ మైక్ లో టామ్ టామ్ చేసుకోవచ్చు. బయారం విత్తంగా వరుణ్ణై వచ్చాగా శృంగారమా.
బ్యూటిఫుల్ ఐస్. నీ పేరు పద్మావతి కదూ? ఎవరికి తిని అందాన్ని ఆస్వాదించే కార్యక్రమంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అవునంకు, చిన్న డౌట్. ఏంటి? ఇంతటి అందమైన ఎర్రటి చక్కెర చుక్కకు నువ్వు తండ్రి ఉంటే నమ్మలేకుండా ఉన్నానుకు. సుబ్బిగా, పెళ్లి చూపుల్లో తప్పుడు కూతురకు వచ్చి పెళ్లి కూడా కనుమానం వచ్చేట్టుగా చేసావనుకో, ఎగిరి నీ ఎన్ని పోసమిత్త మగతనం ఉంటి కూడా సుఖాలకు దూరం అయిపోతావు. నీ పేరు పద్మావతి. ఏమిటయ్యా? ఆ రోజుల్లో నాకెన్నెన్ని సంబంధాలు చూశారు. ఒక్కడు ఒక్కడు ఇట్లాంటి ఒడ్డు పొడుగు ఉన్న అందగాడు దొరకలేకపోయాడు. ఆఖరికి గతి లేక మీ మావ సచ్చినోడు చేసుకోవాల్సి వచ్చింది. ఎంత పొరపాటు చేశారు అత్తయ్య. ఆ రోజుల్లో మీరు తొందర పడకుండా కొంతకాలం ఆగుంటే మావగారు అందమైన వాడు దొరికేవారు. నా ఆయన అందంగా పుట్టేవాడు. ఎంతవరకు చదువుకున్నా? చదువు మా పద్మావతి సూపర్ 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 సార్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, 5వ తరగతి. నాన్న సుబ్బారాయుడు